హాయ్ వెల్కమ్ టు అల్లు టీవీ నేను రాధిక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర వాయిదా పడింది హైదరాబాద్ లోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి ఈ నెల తొమ్మిది నుంచి ప్రారంభించాలనుకున్న పాదయాత్రని వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు తెలిపారు బండి సంజయ్ పాదయాత్ర ఈ నెల ఇరవై నాలుగవ తేదీకి వాయిదా పడినట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి తెలిపారు సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు పార్లమెంటు సమావేశాల్లో కీలక బిల్లుల్ని ప్రవేశపెడుతున్నారని ఇందుకోసం పార్టీ విప్ జారీ చేయడంతో సంజయ్ తప్పనిసరిగా ఢిల్లీలో ఉండిపోవాల్సి దీంతో పాటు కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఈ నెల పదహారు నుంచి రాష్ట్రంలో యాత్ర నిర్వహిస్తున్నారని ఆ కార్యక్రమంలోనూ సంజయ్ పాల్గొనాల్సి ఉందని చెప్పారు హైదరాబాద్లోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి ఇరవై నాలుగవ తేదీన పాదయాత్ర ప్రారంభమవుతుందని ప్రేమేందర్ రెడ్డి తెలిపారు రాష్ట్ర బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కిన నేపథ్యంలో ఈ నెల పదహారు పదిహేడు పద్దెనిమిది చేపట్టనున్నట్లు తెలిపారు పదహారవ తేదీన కోదాడ నుంచి మొదలయ్యే జన ఆశీర్వాద యాత్ర అక్కడి నుంచి ఖమ్మం పదిహేడున మహబూబాబాద్ ములుగు రామప్ప వరంగల్ మీదుగా పద్దెనిమిదిన జనగామ యాదాద్రి భువనగిరిల మీదుగా హైదరాబాద్లో వస్తుందని తెలిపారు చేసుకుని పార్టీ రాష్ట్ర కార్యాలయం వరకు యాత్ర జరుగుతుందన్నారు దేశ మొత్తం పదిహేను కిలోమీటర్ల మేర యాత్రలు జరగనున్నాయి ఒక రకంగా రెండు ఎన్నికల ప్రచారానికి యాత్రలు ఆరంభమనే వాదన వినిపిస్తోంది జన ఆశీర్వాద్ యాత్రల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు అభివృద్ధిని కేంద్ర మంత్రులు జనంలోకి తీసుకెళ్లనున్నారు అయితే తెలంగాణలో బండి యాత్రకి బ్రేక్ పడి కిషన్ రెడ్డి యాత్ర మొదలు కావడం సంచలనంగా మారింది కిషన్ రెడ్డిదే పైచే అయిందని అంటున్నారు చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభించాలని బండి ముందుగా నిర్ణయించుకున్నారు ఇందుకోసం పార్టీ పరంగా కమిటీలు నియమించారు ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారు అయితే కిషన్ రెడ్డి తాను జన యాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు ఇది బీజేపీ కమాండ్ నిర్ణయం కావడంతో బండి సంజయ్ కు వాయిదా లేకుండా పోయింది తెలంగాణ బీజేపీలో బండి సంజయ్ తారాజువలా దూసుకొచ్చారు ఘాట్ అయిన వ్యాఖ్యలతో కేసీఆర్ పై విరుచుకుపడి ఓ ఇమేజ్ తెచ్చుకున్నారు అయితే ఎప్పుడైతే ఆయన ఎదుగుదల చాలా ఫాస్ట్ గా జరిగిందో అది పార్టీలోని ఇతర సీనియర్లకు ఆయనను దూరం చేసింది అప్పటి నుంచి బండి సంజయ్ గడ్డు కాలం వచ్చింది ఆయన ఏం చేద్దామనుకున్నా కలిసి రావడం లేదు ఈ క్రమంలో ఆయన పాదయాత్ర సాధ్యం కాదన్న చర్చ నడుస్తోంది ఈ లోపే ఆయన ప్రారంభించదలపెట్టిన పాదయాత్రను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది ఇరవై తేదీన పాదయాత్ర ప్రారంభిస్తానని ఆయన చెబుతున్నారు కానీ అసాధ్యం కాదనే వాదన కూడా వినిపిస్తోంది